మూవీ స్టార్టింగ్ లో స్వాతంత్రానికి ముందు సమయం చూపిస్తారు మహారాష్ట్రలోని కొంకాణ్లోని టోర్గావ్ గ్రామంలో నివసిస్తున్న హరి దామ్లే అనే వ్యక్తిని చూపిస్తారు హరి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి హరి తన భార్య తార వారి ముగ్గురు పిల్లలు అతని తమ్ముడు మహదేవతో పాటు వితంతువైన తన అత్త నాముతో కలిసి నివసిస్తున్నాడు ఇక మహదేవ్ యుక్త వయసుకి రావడం వల్ల హరి తన తమ్ముడికి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు అయితే మహదేవ్ నేను చదువు పూర్తి చేసిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్తాడు అయితే హరి తన తమ్ముడికి నచ్చ చెప్తాడు మనం బ్రాహ్మణులం వయసు ఎక్కువైతే మనకి పెళ్లి చేరగడం చాలా కష్టం పైగా మీ వదిన ఒక్కటే కష్టపడుతోంది తనకి పనిలో సహాయం చేయడానికి ఇంకో చెయ్యుంటే బావుంటుంది నువ్వు చెప్పు మీ వదినకి సహాయం చేయడానికి ఇంకొకరు ఈ ఇంటికి రావడం నీకిష్టం లేదా అంటాడు మహాదేవ్ తనని తల్లిలాగా భావిస్తాడు కాబట్టి తన వదిన ఒక్కతే ఇంట్లో అందర్నీ చూసుకుని ఇంటి పనులు చేస్తూ కష్టపడటం చూసి తన కోసం ఇంకో వ్యక్తి ఇంట్లో పనిచేయడానుకుంటే బావుంటుందని పెళ్లికి అంగీకరిస్తాడు తర్వాత హరి మహాదేవ్ ఒక అమ్మాయిని చూడటానికి వేరే ఊరికెళ్తారు అక్కడ వాళ్లకి ఆ అమ్మాయి నచ్చుతుంది ఆ అమ్మాయి పేరు దుర్గా ఆ అమ్మాయి మహాదేవిని హరిని చూడగానే హరి తన కాబోయే భర్త అనుకుంటుంది అయితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దుర్గ తల్లి ఆమెకి చెప్తుంది హరి నీకు బావగారు మహాదేవ్ నీకు కాబోయే భర్త అని చెప్తుంది ఆ విధంగా వాళ్లకి ఆ అమ్మాయి నచ్చడం వల్ల పెళ్లి జరిగిపోతుంది దుర్గ వయసు చాలా తక్కువ కావడం వల్ల ఆమె ఇప్పటి వరకు వయసుకు రాలేదు కాబట్టి ఇరు కుటుంబాలు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారు దుర్గా మెచ్యూర్ అయ్యే వరకు మహాదేవ్ దుర్గా ఇద్దరూ కలిసి ఉండకూడదని వాళ్ళని దూరంగా ఉంచాలి అనుకుంటారు అయితే మహాదేవ్ దుర్గకి దూరంగా ఉండాలనుకోవడం లేదు కానీ ఆ సమయంలో ఇలాంటి పెళ్లిళ్ళు సహజం అప్పుడు ఇలాంటి విషయాల గురించి కూడా లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవాళ్లు అలా మహాదేవ్ ఇష్టం లేకపోయినా కూడా తన చదువు పూర్తి చేయడానికి దుర్గని వదిలేసి దూరంగా వెళ్ళిపోతాడు ఇక దుర్గ ఇక్కడే ఉంటూ తారకి ఇంటి పనుల్లో సహాయం చేస్తూ వాళ్ల పిల్లలతో సమయం గడుపుతూ ఉంటుంది ఆ విధంగా ఆ కుటుంబం మొత్తం చాలా సంతోషంగా ఉంటుంది అయితే ఆ కుటుంబంలోకి వచ్చిన తర్వాత దుర్గ పేరును మార్చి ఉమాగా మారుస్తారు ఎందుకంటే పెళ్లి తర్వాత ఆ ఇంట్లోకి వచ్చిన అమ్మాయి పేరుని మార్చడం అప్పట్లో తప్పనిసరి రివాజ్ కొన్ని నెలలు గడిచిన తర్వాత ఉమా మెచ్యూర్ అవుతుంది హరి పద్ధతి ప్రకారం ఇంట్లో ఫంక్షన్ కూడా పెట్టిస్తాడు చదువు కోసం ముంబైకి వెళ్ళిన మహాదేవ్ ని కూడా పిలిపిస్తాడు మహదేవ్ కూడా తన చదువు పూర్తి చేసుకున్నాడు ఇప్పుడు తను తన భార్యతో కలిసి ఉండొచ్చని చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు ఫంక్షన్ రోజు ఇంటికి వచ్చిన మహాదేవ్ చాలా నీరసంగా కనిపిస్తాడు హరి తన తమ్ముడు నీరసంగా ఉండటం గమనించి ఏమైందని ప్రశ్నిస్తాడు అప్పుడు మహాదేవ్ కి కొన్ని రోజుల నుంచి జ్వరంగా ఉందని అందువల్లే అతను నీరసంగా ఉన్నాడని తెలుస్తుంది అప్పుడు హరి అయితే ఈ ఫంక్షన్ పూర్తవనివ్వండి నీ ఆరోగ్యం బాగైన తర్వాతే మిగతా కార్యక్రమాల గురించి ఆలోచిద్దామంటాడు అప్పుడు మహాదేవ్ ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కొన్ని రోజుల నుంచి నాకు జ్వరం తగ్గి ఆరోగ్యం కుదుట పడుతోంది నేను ఇంకొక రోజులో మళ్ళీ నార్మల్ అయిపోతానని చెప్తాడు ఫంక్షన్ అయిపోయి మూడు రోజులు గడిచిన తర్వాత అన్ని కుదుట పడతాయి అప్పుడు ఉమాకి మహాదేవ్ కి మొదటి రాత్రి ఏర్పాట్లు చేస్తారు మహాదేవ్ ఉమా దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ మాట్లాడుతూనే అక్కడే కళ్ళు తిరిగి పడిపోతాడు అది చూసి ఒక్కసారిగా ఉమా షాక్ అయి భయపడుతుంది వెంటనే అరచి ఇంట్లో అందర్నీ పిలుస్తుంది హరి వచ్చి మహాదేవ్ ని చెక్ చేసి అతనికి చాలా జ్వరంగా ఉందని తెలుసుకుంటాడు అందువల్ల తను మహాదేవ్ మాట విని తప్పు చేశానని తనకి ట్రీట్మెంట్ చేయించుంటే బాగుండేదని బాధపడతాడు అయితే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని తీసుకొచ్చి చూపిస్తాడు కానీ డాక్టర్ చెక్ చేసి తనకి చాలా రోజుల నుంచి వైరల్ ఫీవర్ ఉందని అతను ఎటువంటి మందులు వాడకపోవడం వల్ల అది ముదిరిపోయి తారస్థాయికి చేరిందని చెప్తాడు అయితే ప్రస్తుతానికి మందులిచ్చి తన ఆరోగ్యం కుదుటపడడానికి సమయం పడుతుందని చెప్తాడు హరి తమ్ముడికి మందులు వేసి ఉదయాన్నే తన ఆరోగ్యం కుదుటపడుతుందని ఎదురుచూస్తూ ఉంటాడు అయితే వాళ్ళు అనుకున్న దానికి భిన్నంగా జరుగుతుంది ఉదయం వాడు లేచి చూసేసరికి మహాదేవ్ చనిపోయి ఉంటాడు అతని చావు అందరినీ కలిచివేస్తుంది ముఖ్యంగా ఉమని ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఆమె కొత్త జీవితాన్ని ప్రారంభించింది ఇక హరి విషయానికి వస్తే తన తమ్ముడు చావు అతన్ని బాగా కలిచివేస్తుంది హరి ఎంతగానో కృంగిపోతాడు తర్వాత మహాదేవ్ అంతిమ సంస్కారాలు పూర్తి చేస్తారు అప్పుడు అతనికి పిండం పెట్టినప్పుడు ఒక కాకి అక్కడికొస్తుంది అయితే అది వాళ్లు పెట్టిన పిండం ముట్టుకోదు ఇది వాళ్ల ఆచార వ్యవహారాలలో చాలా ముఖ్యమైన కార్యం అందువల్ల హరి ఆ కాకి ఆ పిండాన్ని తినేదాకా అక్కడే నిలబడి ఉంటాడు కాని వాళ్ళు ఎంతసేపు ఎదురు చూసినా కూడా ఆ కాకి వాళ్ళు పెట్టిన పిండాన్ని తినదు తర్వాత హరి కళ్ళు మూసుకుని మనసులో ఏదో చెప్తాడు అప్పుడు ఉన్న బలంగా ఆ కాకి ఆ పిండాన్ని తింటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యానికి గురవుతారు హరి ఇంటికి వెళ్లగానే తన అత్తయ్య విదంతువైన ఉమకి గుండు చేయడానికి ఒక వ్యక్తిని పిలిపిస్తుంది అది చూసి హరికి చాలా కోపం వస్తుంది తన అత్తయ్యతో అసలు నువ్వేం చేస్తున్నావు ముందు ఇదంతా ఆపేయండి అని చేయడానికి వచ్చిన వ్యక్తిని కూడా అక్కడి నుంచి తరిమిస్తాడు హరి భార్య తారకి తన అత్తయ్యకి అసలు హరి ఇలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కాదు ఎందుకంటే ఇది ఒక ఆచారం ఎన్నో సంవత్సరాలుగా అందరూ ఇవన్నీ పాటిస్తున్నారు తర్వాత చేయడానికి వచ్చిన వ్యక్తి ఊర్లోకి వెళ్లి అందరికి హరి మన ఆచార్య వ్యవహారాలని పాటించకుండా ఇలా చేస్తున్నాడని అందరితో చెప్పేస్తాడు అప్పుడు గ్రామస్తులు కూడా హరి మీద ఆరోపణ చేస్తారు మీరు ఇలా ప్రవర్తించకూడదు మీ తమ్ముడు చనిపోయిన తర్వాత మీ మైండ్ సరిగ్గా లేదు మీరు ఒక బ్రాహ్మణుడై ఉండి ఆచార వ్యవహారాలనీ పద్ధతులని పాటించాలి అని చెప్తారు అక్కడే ఉపాధ్యాయ అనే ఒక వ్యక్తిని కూడా చూస్తాం అతను ఊరందరినీ ఇంకా ఎక్కువగా రెచ్చకొడుతూ ఉంటాడు ఎందుకంటే ఆ ఊర్లో అందరూ అతనికంటే హరికి ఎక్కువగా మర్యాద ఇవ్వడం అతనికి నచ్చదు అలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఉమని కలవడానికి తన తల్లిదండ్రులు వస్తారు ఉమా తన తల్లిదండ్రులను చూసి బోరున విలిపిస్తుంది అయితే అంత చిన్న వయసులో వితంతు అవడం కూడా చాలా బాధించే విషయం సాయంత్రం ఉమ తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు హరిని మా కూతుర్ని కొన్ని రోజులు మా ఇంటికి తీసుకువెళ్తామని అడుగుతారు అయితే హరి వాళ్లతో తను ఇప్పుడు మా ఇంటి కోడలు మీకు అంతగా కావాలంటే మీరే మీకు నచ్చినన్ని రోజులు మీ కూతురు దగ్గర ఇక్కడే ఉండొచ్చు దానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్తాడు అప్పుడు ఉమ కూడా తనకి అక్కడే ఉండడం ఇష్టమని ఇంటికి రావడం ఇష్టం లేదన్నట్టుగా తన తల్లికి సైగ చేస్తుంది అందువల్ల ఆమె తల్లిదండ్రులు కూతురిని చూసి తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు ఇప్పుడు ఉమా ఒక తెల్లటి చీరలో వితంతు జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది ఆమె వితంతువైన హరి అత్తగారి లాగానే అన్ని ఆచారాలు పాటిస్తూ ఉంటుంది అలా కొంత సమయం గడిచిపోతుంది ఇప్పుడు హరి పిల్లలు పెద్దవాళ్ళైపోతారు ఉమా రోజంతా ఇంట్లో పనిచేసి ఇంట్లో మంచిచుడులన్నీ చూసుకుంటూ ఉంటుంది తారా కూడా ఇంటిని చూసుకుంటూ ఉంటుంది అయితే ఇప్పుడు ఆమె పరిస్థితి బాగోలేదు ఆమె ఆరోగ్యం పాడవుతుంది అప్పుడు హరి డాక్టర్ ని పిలిపించి ఆమెకి వైద్యం చేయిస్తాడు ఆమెని పరీక్షించడానికి వచ్చిన వైద్యుడు తారకి ఇప్పుడు రెస్ట్ అవసరం కాబట్టి ఆమెని విశ్రాంతి తీసుకొనివ్వం చెప్తాడు హరి తారతో ఇప్పుడు నువ్వు హాయిగా విశ్రాంతి తీసుకో ఇంట్లో పనిచేయడానికి పిల్లలున్నారు అత్తయ్య కూడా ఉంది అలాగే ఉమ కూడా ఉంది ఉమ ఇంట్లో అన్ని పనులు సక్రమంగా చూసుకుంటుంది కాబట్టి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు అంటాడు తార అతని మాట వింటుంది అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆమెకి రకరకాల ఊహలు కలుగుతూ ఉంటాయి ఆమెకి హరికీ ఉమకి మధ్య ఏదో ఎపై నడుస్తుంది అనిపిస్తుంది అందువల్ల కొన్ని రోజుల తర్వాత ఆమె అనుమానంతో వాళ్ళు అసలేం చేస్తున్నారో చూడాలని చెక్ చేస్తుంది అయితే వాళ్ల మధ్య అటువంటి సంబంధం ఏమీ ఉండదు వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళుంటారు అది చూసి ఆమె వాళ్ళని అనవసరంగా అనుమానించానని పశ్చాత్తాపడుతుంది తర్వాత ఒకరోజు తారా ఒంటరిగా తన భర్త హరితో మాట్లాడుతుంది ఆమె నా ఆరోగ్యం పాడైంది కాబట్టి నేను ఇంట్లో పనులు కూడా చేయలేను నా పరిస్థితిని బట్టి నేను త్వరలోనే చనిపోతానేమో అనిపిస్తుందని అంటుంది హరి ఆమెని అలా మాట్లాడొద్దని చెప్తాడు అప్పుడు తార ఆ అమ్మాయి ఇంటికొచ్చినప్పటి నుంచి కూడా ఒక్క పనిదానిలాగానే ఉంది నేను చనిపోయిన తర్వాత అయినా ఆ అమ్మాయి జీవితం బాగుపడాలి మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని మంచి ఇవ్వండి అంటుంది హరి అలా చేయడానికి నిరాకరిస్తాడు తారకి ఇలాంటి మాటలు మాట్లాడొద్దని తన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని సర్ది చెప్తాడు తర్వాత తారా ఉమతో కూడా ఒంటరిగా మాట్లాడుతుంది ఆమెతో నేను చనిపోయిన తర్వాత నువ్వు హరిని పెళ్లి చేసుకో అని చెప్తుంది ఎందుకంటే జీవితం చాలా పెద్దది నువ్వు ఒంటరిగా జీవితాన్ని కొనసాగించలేవు అంటుంది ఉమా తారకి ఎంతగానో సేవ చేసేది తనని సొంత అక్కగా భావించేది అందువల్ల ఉమా మీకు ఏమీ కాదు నిన్ను చూసుకోడానికి నేనున్నానని ధైర్యం చెప్తుంది అయితే కాలం నిర్ణయించిన విధంగానే జరుగుతుంది కొన్ని నెలలు గడిచిన తర్వాత తార మరణిస్తుంది హరి తన భార్యని ఎంతగానో ప్రేమించేవాడు తన తమ్ముడు చనిపోయిన తర్వాత తన బాధనన్నిటినీ కూడా తన భార్య తారతోనే పంచుకునేవాడు ఇప్పుడు ఆమె కూడా అతన్ని వదిలి వెళ్లిపోయింది అందువల్ల అతను చాలా దుఃఖంలో ఉంటాడు తార చనిపోయిన తర్వాత హరి అత్తయ్య ఊర్లో జనం అందరూ కూడా ఉమని పెళ్లి చేసుకోమని హరికి చెప్తారు ఎందుకంటే ఆ కుటుంబం మొత్తాన్ని చూసుకోవడానికి ఒక వ్యక్తి కావాలని అయితే హరి అందుకు నిరాకరిస్తాడు కాని ఊర్లో వాళ్ళందరూ కూడా అతనికి సర్ది చెప్తారు ఇంటిని చూసుకోవడానికి ఒక మహిళ కావాలి కాబట్టి నువ్వు తప్పకుండా పెళ్లి చేసుకోవాలని చెప్తారు అప్పుడు హరి ఇంటిని చూసుకోవడానికి ఒక మహిళ కావాలి అంతే నేను నా పెద్ద కొడుకి పెళ్లి చేస్తాను అంటాడు ఆ విధంగా హరి తన పెద్ద కొడుకు శంకర్ కి పెళ్లి చేస్తాడు తర్వాత తన కూతుర్లకి కూడా పెళ్లి చేసి తన బాధ్యత తీర్చుకుంటాడు తర్వాత ఒకరోజు శంకర్ తన భార్యతో గదిలో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు వితంతువైన ఉమా బయట కూర్చుని పెళ్లైన భార్యభర్తలు ఏం మాట్లాడుకుంటారో అని వాళ్ల మాటలు వింటూ ఉంటుంది ఆమె మహాదేవాన్ని గుర్తు చేసుకుని ఒకవేళ తను బ్రతికి ఉంటే ఈ సమయంలో తను కూడా వాళ్లలాగానే ఉండేదని బాధపడుతుంది ఆమె అలా చేయడం హరి చూస్తాడు ఆమెని బాగా తిడతాడు ఆమె మీద చాలా కోపడతాడు నాకు ఈ రోజు వరకు నీ మీద ఇలాంటి అభిప్రాయం లేదు ఇక మీద టన్ను వెప్పుడు నా కళ్లకు కనిపించుకో అంటాడు హరి మాటలకి ఉమ చాలా బాధపడుతుంది ఒక మూలన కూర్చుని బోర్ను ఏడుస్తూ ఉంటుంది ఆ రోజు నుంచి హరి ఉమతో మాట్లాడటం కూడా మానేస్తాడు ఆమె వైపు కూడా చూడడు ఆమెని ఏ పని చేయనివ్వడు ఇదంతా చూసి ఉమా మనసులో తానంతటి తానే దోషిగా భావిస్తుంది హరి తనకు అంత పెద్ద శిక్ష విధించేలా తను తప్పు చేసిందా ఆలోచనలో పడుతుంది తర్వాత ఒకరోజు ఆ ఊర్లో ఉండే ఒక వ్యక్తి వచ్చి ఉమని నీళ్ళు అడుగుతాడు ఉమా అతనికి మంచినీళ్ళు ఉండగా హరి వచ్చి అలా సమాజంలో కూడా మార్పు రావడం మొదలవుతుంది విదంతులకి పెళ్లి చేయడం మొదలు పెడతారు అందువల్ల హరి ఫ్రెండ్ గ్రామస్తులు అందరూ కూడా మళ్లీ ఉమని పెళ్లి చేసుకోమని హరికి చెప్తారు తార చనిపోయిన తర్వాత తన జీవితం ఎలాగైతే మారిపోయిందో ఉమ జీవితం కూడా అలాగే తయారైందని చెప్తారు ఎందుకంటే పెళ్లి తర్వాత కూడా ఆమె ఎటువంటి సుఖాన్ని అనుభవించలేదు ఈ విషయం హరికి అర్థమవుతుంది కానీ ఆ విషయం పెడచేవిన పెట్టి ఊరి జనాన్ని కూడా ఇక మీదట ఎప్పుడూ ఈ విషయం గురించి ప్రస్తావించొద్దని చెప్తాడు ఇంకోవైపు హరి ఈ విధంగా ప్రవర్తించడం చూసి రోజు రోజుకి ఉమా లోపలే క్షీణించిపోతూ ఉంటుంది ఇక మీదట ఉమా ఇంట్లో ఉండటానికి బదులుగా బయట అరుగు మీదే ఉంటూ అక్కడే నిద్రపోతూ ఉంటుంది అలా ఒకరోజు హరి కూతురు అత్తారింటి నుంచి పుట్టింటికొస్తుంది అప్పుడు ఆమె ఉమని ఆ పరిస్థితిలో చూసి చాలా బాధపడుతుంది ఆమె వెళ్లి ఉమతో మాట్లాడుతుంది ఆమె వెళ్లి ఉమతో మాట్లాడినప్పుడు ఆమెకు తెలుస్తుంది ఆమె తన గురించి ఏమాత్రం పట్టించుకోవట్లేదని కనీసం భోజనం కూడా చేయట్లేదని తెలుస్తుంది మాటల్లో హరి కూతురికి ఉమకి ఒక తోడ అవసరమని అర్థమవుతుంది లేదంటే ఆమె ఒంటరిగా ఇలాగే కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఏదో ఒకరోజు చనిపోతుందని భావిస్తుంది ఉమ కూడా ఆమెతో నేను కూడా ఇతరులాగానే సంతోషంగా ఉండాలనుకున్నాను నన్ను ఒక దగ్గర బంధించి పడేసినట్లు ఉంది కానీ ఇదంతా కూడా నేను స్వీకరిస్తాను అయితే కొన్ని రోజుల నుంచి హరి నా పట్ల ప్రవర్తిస్తున్న తీరు నన్ను ఎంతగానో వేదనకు గురిచేస్తోందని బోరును ఏడుస్తుంది ఇదంతా విన్న తర్వాత హరి కూతురు హరి దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంది ఈ వయసులో మీకు కూడా ఒక తోడు అవసరం కాబట్టి మీరు ఉమాపిన్నిని పెళ్లి చేసుకోండి ఆమెని ఆ జీవితం నుంచి బయటికి తీసుకురండి ఎందుకంటే ఆమె ఈ సమయంలో చాలా డిప్రెషన్లో ఉంది అని చెప్తుంది హరి ఈ విషయాలన్నింటినీ కూడా బాగా అర్థం చేసుకుంటాడు అవన్నీ కూడా అతనికి తెలుసు కానీ ఏమాత్రం చలించకుండా తిరిగి తన కూతుర్ని తిట్టి నోరు మూయిస్తాడు తర్వాత కొన్ని రోజులకి ఉమా ఆరోగ్యం చాలా పాడవుతుంది ఆమె పరిస్థితి దారుణంగా మారిపోతుంది హరి వెంటనే ఒక వైద్యుడిని ఇంటికి తీసుకొస్తాడు ఆ వైద్యుడితో నేను ఇంతకు ముందే ఈ ఇంట్లో ఇద్దరు వ్యక్తులని పోగొట్టుకున్నాను ఇప్పుడు ఈమె విషయంలో కూడా ఇలా జరగడం నాకిష్టం లేదు మీరు ఏం చేసైనా సరే తనని కాపాడండి అంటాడు ఆమెని పరీక్షించిన వైద్యుడికి ఆమె కడుపులో ఎటువంటి ఆహారం లేదని తెలుస్తుంది ఎందుకంటే ఆమె గత ఐదు రోజుల నుంచి అసలు అన్నమనేదే ముట్టుకోలేదు వైద్యుడు హరితో ముందు ఈమెకి ఏదైనా తినిపించండి ఆ తర్వాతే ఆమెకి వైద్యం చేయడం కుదురుతుంది అప్పుడే ఆమెకు ఏదైనా మందులు ఇవ్వగలము అంటాడు ఇంట్లో అందరూ కూడా ఉమ దగ్గరికి వచ్చి ఆమెని తినమని బతిమాలుతారు అయితే ఉమా ఎవరి మాట వినదు ఆమె ఒక్క మెతుక్ కూడా ముట్టుకోదు అప్పుడు శంకర్ పిన్ని మీరిలా చేస్తే ఇంట్లో అందరూ కూడా చాలా బాధపడతారు ఇంట్లో అందరూ బాధపడటం మీకిష్టమా అని అడుగుతాడు శంకర్ మాటలు విని ఉమా ఏమీ మాట్లాడదు కాని కన్నీళ్లు పెట్టుకుంటుంది ఇక ఆలస్యం చేయకూడదని శంకర్ ఆమెని సిటీకి తీసుకువెళ్లి వైద్యం చేయించాలి అనుకుంటాడు అయితే హరి అందుకు నిరాకరిస్తాడు సిటీకి తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు ఉమా ఆరోగ్యం బాగుపడుతుందని చెప్తాడు అప్పుడు శంకర్ నాన్న పిన్ని ఐదు రోజుల నుంచి ఆహారం తీసుకోలేదు ఆమె ఎవరి మాట కూడా వినడం లేదు మనం త్వరగా ఏదో ఒకటి చేయకపోతే ఆమె ప్రాణాలకి ప్రమాదం అని చెప్తాడు హరి ఈ పరిస్థితిని చూసి నువ్వేమీ కంగారు పడకు నేను వెళ్లి ఉమతో మాట్లాడతానని చెప్తాడు అలా ఫైనల్ గా హరి ఉమా దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు ఆమెని అన్నం తినమని చెప్తాడు అయితే ఉమా అతని మాటల్ని కూడా నిరాకరిస్తుంది అప్పుడు హరి నీ మనసులో ఏముందో నాకు తెలుసు నువ్వు ఎందుకు బాధపడుతున్నావో కూడా నాకు తెలుసు నా ప్రవర్తనకి నేను కూడా సిగ్గుపడుతున్నాను కానీ నువ్వు తినడం మానేయద్దు నీకు ఏదైనా అయితే నా కుటుంబం మళ్లీ ఇబ్బందుల్లో పడుతుంది నేను ముందే ఇద్దరిని కోల్పోయాను మళ్ళీ ఇలా జరిగితే నేను ఆ బాధని భరించలేను అని ఒక మాట చెప్తాడు హరి చెప్పే ఈ మాటతో ఈ సినిమా కథ మొత్తం వేరే మలుపు తీసుకుంటుంది హరి ఉమతో నేను నీ పట్ల ఇలా ప్రవర్తించడానికి కారణం నా పరిస్థితి ఎందుకంటే అంతకు మించి నాకు వేరే దారిలేదు కానీ నాకు బాగా తెలుసు ఈ సమయంలో నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను ఇప్పటిదాకా మౌనంగా ఉండటానికి ఒక బలమైన కారణం ఉంది నేను ఇప్పటివరకు వరకు ఆ విషయం గురించి ఎవరికీ చెప్పలేదు కానీ ఇది సరైన సమయం ఆ విషయం నీకు మిగతా అందరికీ కూడా చెప్పడానికి నేను ఆ రోజు మహాదేవ్ అంతిమ సంస్కారాలు పూర్తి చేసిన తర్వాత తన పిండాన్ని కాకులకు పెట్టినప్పుడు అక్కడికి వచ్చిన కాకి ఎంతసేపైనా కూడా ఆ పిండాన్ని ముట్టుకోవడం లేదు అందువల్ల అక్కడున్న మేము అందరం కూడా చాలా కంగారు పడ్డాం నేను ఒక బ్రాహ్మణుణ్ణి మన ఆచారం ప్రకారం ఒక వ్యక్తికి పిండం పెడితే దాన్ని కాకులు తినకపోతే దాని అర్థం ఆ చనిపోయిన యొక్క వ్యక్తి ఆత్మ అశాంతితో ఉన్నట్లు అందువల్ల ఆ కాకి ఎందుకు ఆ పిండం ముట్టుకోలేదని అసలు మహదేవన్ ఆత్మ దీనికోసం శోభిస్తుందోనని నేను ఎంతగానో ఆలోచించాను చాలాసేపు ఆలోచించిన తర్వాత నాకు అర్థమైంది నిన్ను ఎంతగానో ప్రేమించేవాడు అందుకే తను చనిపోయిన తర్వాత నీ పరిస్థితి ఏమవుతుందోనని తను బాధపడుతున్నాడు అంతేకాకుండా అప్పుడు తన చదువు పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన తర్వాత నీతో కలిసి ఉండబోతున్నానని చాలా సంతోషంగా ఉన్నాడు నీతో కలిసి ఉండటానికి తన జ్వరాన్ని కూడా లెక్క చేయలేదు తన ఆత్మ తను చనిపోయిన తర్వాత నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపోతావేమోనని నువ్వు ఇంకెవరినైనా పెళ్లి చేసుకుని వేరే వాళ్లకి సొంతమవుతావని బాధపడుతోంది అందుకే నేనా రోజు చేతులు జోడించి మహదేవన్ ఆత్మతో నేను నీ అన్నయ్యని నేను నీకు మాటిస్తున్నాను ఎప్పటికీ నీ భార్యని ఎవ్వరూ తాకకుండా చూసుకుంటాను పరాయి మగవాడి నీడ కూడా మీ మీద పడనివ్వను అని నేను చెప్పగానే ఆ కాకి ఆ పిండం స్వీకరించింది అప్పుడు నాకు అర్థమైంది మహాదేవన్ ఆత్మ ఏమి కోరుకుంటుందో అందుకే నేను నిన్ను నా నుంచి దూరం పెట్టాను సమాజంలో దర్జాగా బతికే అవకాశం కల్పించాను అందుకే నిన్ను మీ ఇంటికి కూడా పంపించలేదు ఒకవేళ మీ ఇంటికి పంపిస్తే మీ వాళ్లు నీకు వేరే వ్యక్తితో పెళ్లి చేస్తారని అందుకే నా తమ్ముణ్ణి మోసం చేయడం ఇష్టం లేక నేను కూడా నీకు దూరంగా ఉన్నాను నేను జనం అందరి దగ్గర ఎన్నో తిట్లు తిన్నాను ఎంతో బాధని అనుభవించాను చివరికి నా భార్య కూడా నన్ను అనుమానించింది ఏం జరిగినా కూడా నేను నిన్ను విడిచిపెట్టలేదు ఎందుకంటే నేను ఇచ్చిన మాట మీద నిలబడ్డాను అయితే నేను నీకు కూడా ఇష్టాలు ఉంటాయన్న విషయం మర్చిపోయాను ఈ సమయంలో మహదేవ్ మన మధ్య లేడు తను కూడా ఎప్పుడూ నీ ఇష్టాలని చంపాలి అనుకోడు నేను మహాదేవికి ఇచ్చిన మాటని ఎప్పటికీ తప్పలేను అయితే ఈరోజు నీ పరిస్థితిని చూసి నేను ఆ మాట మీద నిలబడలేను ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఈ వ్యవస్థలో ఒక వితంతువు జీవితాన్ని చూశాను ఈ వ్యవస్థలో ఒక వితంతువుకి ఎటువంటి స్వేచ్ఛనివ్వదు అందుకే నీకు స్వేచ్ఛని మంచి జీవితాన్ని కల్పించడానికి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటాడు ఆ మాట విని ఉమ మొహంలో ఒక ప్రశాంతమైన నవ్వు కనిపిస్తుంది ఆమెకి చివరికి హరితనని అర్థం చేసుకున్నాడని సంతోషంగా అనిపిస్తుంది ఇప్పుడు హరికి అర్థమవుతుంది కేవలం సన్నిహితంగా ఉండటం మరియు కలిసి సమయం గడపటం అనేది జీవితంలో ఒక పురుషుడు లేదా స్త్రీ యొక్క కోరిక కాదు సమాజంలో ఇంట్లో ఒక భాగంగా కలిసి ఉండాలి ఉమా ఇప్పటి వరకు వీటన్నింటికి దూరంగా ఉంది హరి ఉమతో నేను ఈ విషయంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు నా తమ్ముడి ఆత్మకి కూడా బాధ కలగవచ్చు కానీ ఈ సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడమే కరెక్ట్ ఎందుకంటే జీవించి ఉన్న మనిషి జీవితాన్ని చావుగా మార్చడం కరెక్ట్ కాదు తార చనిపోయేటప్పుడు కూడా తన మంగళసూత్రాన్ని నాకిచ్చింది తను చనిపోయిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పింది అయితే అప్పుడు నేను ఆమె మాట వినలేదు కానీ ఈ రోజు తన మాట వినే సమయం వచ్చింది అని చెప్పి హరి మంగళసూత్రం తీసుకురావడానికి పక్క గదిలోకి వెళ్తాడు హరి మంగళసూత్రం తీసుకుని తిరిగొచ్చేసరికి ఉమ చనిపోయి ఉంటుంది ఆమె తన ప్రాణం త్యాగం చేసింది అది చూసి హరి ఆశ్చర్యపోతాడు తన కళ్ళని నమ్మలేకపోతాడు ఇంట్లో అందరూ కూడా ఉమను చూసి బోరున ఏడుస్తారు హరి కూడా తన కళ్లలో నీళ్ళని ఆపుకోలేకపోతాడు తన మనసులో ఆమె కాలం ఆమెని గౌరవించలేకపోయానని అనుకుంటాడు కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత హరి తన ఆస్తి మొత్తం తన పిల్లలకిచ్చేసి ముంబై వెళ్లిపోతాడు అక్కడికి వెళ్లి వితంతువులకి సహాయం చేస్తాడు అతను అలా ఎందుకు చేస్తాడంటే తను ఉమ కోసం ఏదైతే చేయలేకపోయాడో మిగతా వితంతువుల కోసం తను అలా చేయాలని నిర్ణయించుకున్నాడు అంటే వితంతువులకి గా సపోర్టు చేసి వాళ్లకి ఆత్మవిశ్వాసం కలిగించి వాళ్ల మనోబలాన్ని పెంపొందించడానికి ప్రయత్నం చేస్తాడు అదే వితంతువు ఆశ్రమంలో అతనికి తన గ్రామంలో ఉన్న ఉపాధ్యాయ అనే వ్యక్తి కూడా కనిపిస్తాడు అతను ఎప్పుడూ కూడా హరిని తనకంటే తక్కువ చేసి చూసేవాడు అదే ఆశ్రమంలో అతని మనవడి వితంతువు అయిన భార్య ఉంటుంది అయితే హరికి అతని మీద ఎటువంటి కోపం లేదు హరి ఆ అమ్మాయికి తన భార్య తారా మంగళసూత్రం ఇచ్చి దీని అవసరం ఒకసారి ఏర్పడింది ఇక మీదట ఎప్పుడూ దీని అవసరం ఏర్పడదు ఒకప్పుడు నా భార్య తారా ఈ మంగళసూత్రంతో ఒక వితంతువు జీవితం బాగుపడాలని కోరుకుంది అయితే ఆమె మా ఇంటి మనిషి ఈ ఈరోజు ఆమె కూడా మా మధ్య లేదు అయితే నా భార్య తార ఇది మీకోసమే వదిలి వెళ్లినట్లు నాకు అనిపిస్తోంది మీరు ఇది తీసుకోండి దీన్ని అమ్మితే వచ్చిన డబ్బుతో మీ పనిని మొదలు పెట్టండి మధ్యలో మీకు ఏదైనా ఇబ్బంది ఏర్పడితే నేను నా కొడుకుతో మీకు సహాయం చేయమని చెప్తాను ఇలా చేయడం వల్ల నా భార్య తారా ఆత్మ కూడా శాంతిస్తుంది తన మంగళసూత్రం ఒక వితంతో జీవితం బాగుపడటానికి ఉపయోగపడిందని ఆమె సంతోషిస్తుంది కాబట్టి ఇది మీరు తీసుకోండి అంటాడు ఆ మహిళ చాలా ఎమోషనల్ అయ్యి ఆ మంగళసూత్రం తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత హరి ఒంటరిగా కూర్చుని ఉమ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ మంగళసూత్రం తీసినందుకు అతనికి అప్పుడు జరిగిన సంఘటన గుర్తుకొస్తుంది హరి తన ఫ్రెండ్తో ఆ రోజు తను గదిలో నుంచి మంగళసూత్రం తీసుకొచ్చేసరికి ఉమా చనిపోయిందని అసలు ఇలా ఎలా జరిగిందో కూడా అర్థం కావడం లేదని చెప్తాడు ఎందుకంటే నేను ఆ రోజు మంగళసూత్రం తీసుకోవడానికి వెళ్లేటప్పుడు ఉమా మొహంలో సంతోషం చూశాను ఆమె పరిస్థితి క్షణంలో చనిపోయేలా ఏమాత్రం లేదు నేను పెళ్లి గురించి చెప్పినప్పుడు ఆమె మొహంలో ఎంతో సంతోషం చూశాను అందుకే తను వెంటనే అన్నం తినాలని నేను ఆ నిర్ణయం తీసుకున్నాను అయితే నేను మంగళసూత్రం కోసం లోపలికి వెళ్లిన వెంటనే ఏం జరిగిందో తెలీదు తను ఈ ప్రపంచం నుంచి వెళ్లిపోయింది అంటాడు ఇక్కడ సీన్ బ్యాక్ లోకి వెళ్తుంది హరి పెళ్లి గురించి మాట్లాడిన తర్వాత ఉమ చాలా సంతోషంగా ఫీల్ అయింది అయితే హరి ఇలా చేయడం వల్ల మహదేవ్ ఆత్మా క్షోభిస్తుందని అలాగే నేను కూడా శిక్ష అనుభవించక తప్పదని చెప్పాడు ఇదంతా ఆలోచించి ఉమకి ఒకవేళ హరి ఇలా చేస్తే తన దృష్టిలో తను లోక్వైపోతాడు ఎందుకంటే తమ్ముడి భార్యను అంగీకరించడం అతనికి చాలా కష్టం అతను ఇలా చేయాలి అనుకుంటే తను భార్య చనిపోయిన వెంటనే అలా చేసుండేవాడు కాని తను తన తమ్ముడికిచ్చిన మాట మీద నిలబడ్డాడు కాని ఇప్పుడు నేను హరిని పెళ్లి చేసుకుంటే అతని మనసులో నాకు న్యాయం చేశానని నా జీవితాన్ని బాగుపర్చాడని సంతోషంగా ఉండొచ్చు కాని మనసులో ఏదో ఒక మూలన నా తమ్ముడికిచ్చిన మాటని తప్పుతున్నానని అనిపించొచ్చు అందువల్లే ఆమె ఒక నిర్ణయం తీసుకుంది అదేంటంటే తన స్వేచ్ఛని ప్రాణాన్ని త్యాగం చేయాలని తను ఆత్మగా మారి మహాదేవన్ దగ్గరికి చేరుకోవాలని హరి జీవితంలో ఏ మచ్చా ఉండకూడదని ఆమె హరి లోపలికి వెళ్లిన వెంటనే తన ప్రాణాన్ని త్యాగం చేసింది ఈ సీన్తోనే ఈ మూవీ ఎండవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ్ స్టోరీ ఈ స్టోరీ గనుక మీకు నచ్చట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్